మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. హలో అండి, డాక్టర్ శైలజ ఫ్రమ్ శైలజ హోమ్ కేర్. ఈరోజు థైరాయిడ్ గురించి తెలుసుకున్నామండి. అంటే థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా, వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ మహిళలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ పుట్టబోయే బిడ్డలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసుకున్నాము. సో అసలు థైరాయిడ్ అంటే ప్రాబ్లం అనేది ఏంటంటే 2 types గా ఉంటుంది, హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకుండా హార్మోన్స్ అనేవి ఎక్కువ తక్కువ అంటే సరైన మోతాదులో థైరాయిడ్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వనట్లయితే ఆ టైంలో మనము అబ్నార్మాలిటీస్ కనబడుతూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయి హార్మోన్స్ థైరాక్సినిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన ఇండియాలో మాత్రం ఎక్కువగా థైరాయిడ్ కనబడేది హైపోథైరాయిడిజం. 80% మహిళల్లో ఆర్ జెంట్స్ లోనైనా సరే కనబడేది మాత్రం హైపోథైరాయిడిజం. ఇందులో ఏంటంటే థైరాయిడ్ నుంచి అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవుతుంటుంది. అంటే T3, T4 లెవెల్స్ అనేవి తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ అనేది TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంటారు. అంటే ఈ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంటారంటే థైరాయిడ్ గ్లాండ్ పైన పనిచేసి T3, T4 హార్మోన్స్ రిలీజ్ అయ్యేలా చేస్తూ ఉంటుంటారు అనేది. ఈ కండిషన్ అంటే TSH లెవెల్స్ మన బాడీలో పెరిగి ఈ హార్మోన్ పెరగడాన్ని మనం హైపోథైరాయిడిజంగా గుర్తించాల్సి ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజం అయితే T3, T4 లెవెల్స్ అనేవి ఎక్కువగా అంటే మనకు కావాల్సిన అవసరానికంటే ఎక్కువగా రిలీజ్ అవుతూ TSH లెవెల్స్ అనేవి తక్కువగా కనబడుతుంటాయి. దీన్ని హైపర్ థైరాయిడిజం అని చెప్తుంటారు. ఈ థైరాయిడ్ అనేది గ్లాండ్ అనేది మనలో మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే మెటబాలిజంని రెగ్యులేట్ చేయడము అండ్ హీట్ని రెగ్యులేట్ చేయడము, తర్వాత హార్ట్ రేట్ని కూడా రెగ్యులేట్ చే అంటే హార్ట్ రేట్ కూడా నార్మల్గా ఉండేటట్లు చూస్తూ ఉంటుంటుంది అన్నట్లు. మెటబాలిజం అంటే ప్రతి సెల్లో జీవక్రియలు అనేది ఈ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ చూస్తూ ఉంటుంది. ఒకవేళ అబ్నార్మాలిటీస్ వచ్చినట్లయితే మనకు ఒబేసిటీ రావడం అంటే అన్ని ఫంక్షన్స్ అన్నీ స్లో అయిపోయి ఒబేసిటీ రావడం, ఫ్యాట్ డిపాజిట్స్ బాడీలో ఉండిపోవడము, తర్వాత కాన్స్టిపేషన్ ఉండడము, లేడీస్లో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కనబడము, ఆకలి ఎక్కువగా ఉండడము లేకపోతే తక్కువగా ఉండడం కనబడుతూ ఉంటుంటుంది. ఇంకా దీంతో పాటు హెయిర్ ఫాలింగ్, స్కిన్ డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్, తర్వాత రెస్ట్లెస్నెస్ ఉండడము, పాల్పిటేషన్స్ గుండె దడ ఉండడం ఇలాంటివి సింప్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ మహిళల్లో ఈ థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ అసలు అంటే ఒక మహిళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ థైరాయిడ్ లెవెల్స్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్ గా ఉన్నట్లయితే ఓవులేషన్ జరగకుండా ఓవం అనేది రిలీజ్ అవ్వకుండా ఈ థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మాలిటీస్ అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంటే ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని, తర్వాత ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ని, FSH, LH ఈ హార్మోన్స్ అన్నిటిని డిస్టర్బ్ చేస్తూ ఓవులేషన్ జరగకుండా చూస్తూ ఉంటాయి. సో మనం థైరాయిడ్ దానివల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా దీంతో పాటు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవ్వకుండా ఈ థైరాయిడ్ హైపోథైరాయిడిజంలో తక్కువ హార్మోన్ ఉండడం వల్ల డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. దానివల్ల అబార్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇంకొకవేళ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అంటే చూసుకోకుండా హైపోథైరాయిడిజం ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసినట్లయితే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 2 months లోపు అంటే 8 weeks లోపే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం ఉన్న మహిళల నుంచి బేబీకి సరియైన అంటే థైరాయిడ్ అందకపోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ జరగకుండా అంటే బేబీ MR చైల్డ్ ఆర్ మెంటలీ రిటార్డెడ్ అంటారు అలాంటి చైల్డ్ పుట్టే ఛాన్సెస్ అంటే IQ తక్కువగా ఉన్న పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటుంటారు అన్నట్టు. ఇంకా దీంతో పాటు ప్రీ టర్మ్ బేబీస్ అంటే తొందరగా 5th month, 6th month డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. సో మనం ముందే థైరాయిడ్ లెవెల్స్ అంటే ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకుని అసలు థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది బేబీకి అండ్ మదర్కి. అండ్ ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా ప్రతి అంటే నాన్ ప్రెగ్నెంట్ నార్మల్ రేంజ్ ఏంటంటే 3 to 5.5 వరకు ఉండాలి. అదే ప్రెగ్నెన్సీ మహిళలో ఈ రేంజెస్ అనేవి చాలా తక్కువగా ఉండాల్సి ఉంటుంది. అంటే 2.5 వరకే ఉండాలి. ఒకవేళ కొందరు అడుగుతూ ఉంటారు, అంటే నాకు 5 వరకే ఉంది కదా, ఇది నేను నార్మల్ ఉన్నాను కదా అని అంటుంటారు. అది ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే 2.5 రేంజ్ వరకే ఉండాల్సి ఉంటుంది. సో ఇలా ఒకవేళ ఇంతకంటే ఎక్కువ మోతాదులో థైరాయిడ్ అంటే టీఎస్హెచ్ లెవెల్స్ మన బాడీలో ఉన్నట్లయితే దాన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది, అంటే ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అన్నట్లు. T3, T4 లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఏంటంటే ట్రెమర్స్ అండ్ అంటే ఎక్కువగా బ్లీడ్ ఎక్కువగా అవ్వడము, తర్వాత పీరియడ్స్ సరిగా రావకపోవడం కూడా జరుగుతూ ఉంటుంటుంది. T3, T4 లెవెల్ దాన్ని హైపోథైరాయిడ్ అని అంటుంటారు. సో ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఈ ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్లయితే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసి ఏమైనా థైరాయిడ్ అంటే కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ఒక అంటే తనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అండర్లైన్ కాజెస్ అన్ని చూసి మేము కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇస్తూ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ తర్వాత థైరాయిడ్ని కూడా అంటే థైరాయిడ్ని కూడా లెవెల్ని నార్మల్గా వచ్చేటట్లు చేస్తూ ప్రెగ్నెన్సీని కూడా కంటిన్యూ అయ్యేటట్లు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.